భారీ వర్షాలు వరదలకు తూర్పు గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం వాటిల్లింది. వంకాయ, అరటి, బొప్పాయి, చిక్కుడు పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి వరదల కారణంగా మొత్తం కూరగాయల తోటలన్నీ కూడా నీటమునగడం జరుగుతున్నది. ప్రధానంగా కోనసీమలోని ఈ కొత్తపేట నియోజకవర్గంతో పాటు కపిలేశ్వరం వివిధ ప్రాంతాల్లో ఉన్న కూరగాయల తోటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోవడం జరిగింది. దీంతో పాటు బొప్పాయి కానీ అరటి కానీ తోటలు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కేదార్లంక దగ్గర ఉన్నాం. ఈ కేదార్లంకలో చూసినట్లయితే ఈ కేదార్లంకలోని వంగ తోటలన్నీ కూడా ఈ వర్షం అలాగే వరద నీటికి మొత్తం ముంపుకు గురి కావడం జరిగింది. దీంతో కొద్ది రోజులుగా ఇదే రకంగా ముంపు గురి ఉండటంతో ఇవన్నీ కూడా కుళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న వంకాయలన్నీ చూస్తే ఇప్పటికే కుళ్ళిపోయి తేలిపోయి పైకి నీటిలో తేలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతులు ఒబ్బుడు చేసుకుని ఉన్న కాడికి మట్టికి కాయలన్నీ కూడా కోసుకుని ఒబ్బుడు చేసుకుని చేతికొచ్చిన పంటని కాపాడుకోవడానికి కొంతవరకు ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అయితే దీని తర్వాత మొత్తం పూర్తిగా ఈ వరద నీటిలోనే కొన్ని రోజుల పాటు ఈ మొక్కలు ఎలా నీటిలో ఉన్నట్టయితే మొత్తంగా ఈ చెట్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ దీంతో ఈ వంగతోటతో పాటు ఇక్కడ పక్కనే ఈ పక్కన చూస్తే ఈ బొప్పాయి తోటలు ఉన్నాయి. బొప్పాయి తోటలు అన్నీ కూడా మొత్తం పూర్తిగా నీట మునిగిపోవడం జరిగింది. గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగినట్లయితే ఆ బొప్పాయి తోటలు కూడా మొత్తం పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితి ఉన్నది. అవి కూడా పాడైపోయే పరిస్థితి ఉన్నది. ఇంకా తమలపాకు చెట్లు కానీ అలాగే అరటి చెట్లు కూడా అరటి తోటలు కూడా పూర్తిగా నీట మునిగిపోతున్న పరిస్థితి. దీంతో అవన్నీ కూడా రేపొద్దు ఇదే విధంగా నీటిలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా పాడైపోయే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి రైతులు వాపోవడం జరుగుతుంది. అలాగే మరో పక్కన చూసినట్లయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లా అలాగే కోనసీమ జిల్లాలోనూ కూడా ఎక్కువగా ప్రధానంగా ఈ కూరగాయల తోటల సాగు అనేది ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ నుంచి మొత్తం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి కావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా పది నుండి 20 లారీల వరకు కూడా ఈ సరుకు రవాణా అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఇక్కడ నుంచి పంటలు పాడైపోవడం వలన రేపొద్దున్న ఇక్కడ కూరగాయలు అనేది దొరికే పరిస్థితి ఉండదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇక్కడ ఈ వంగ తోటలు అయ్యి ఎలా మునిగిపోతున్నాయి వరదలకి అన్ని కూడా? ఇది కొత్తపేట అని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అనేది ఈ లంకలోకి హఠాత్తుగా వచ్చాయని వర్షానికి ఇటు అయ్యన్నీ గోదావరిలో వస్తాయని ఏ రైతు కూడా ఊహించడాన్ని బోల్డ్గా పుల్లిగా పెట్టుబడులు పెట్టేస్తున్నామండి. ఏ రైతు కూడా ఇటు అయిన గోదావరి వస్తుందని ఊహించడాన్ని ఏ రైతు కూడా రూపాయి తెచ్చుకున్నది లేదండి. అసలానే ప్రతి రైతు కూడా చాలా నష్టపోయాడండి. ఆగస్టు చివరికి ఎప్పుడు గోదావరిలో వస్తాయండి ఈ పట్టు ముందే వచ్చాయి అండి గోదావరిలు. ఇవన్నీ చాలా సర్వనాశనం అయిపోయింది. బొబ్బాయి, చక్కెరగలి, కర్పూర, వంగతోటలు, బీరపోదులు ఇంకా చాలా ఉన్నాయండి. మొత్తం పంట భూములండి ఇవన్నీ కూడా చాలా మంచి పంట భూములండి. నిజంగా సర్వనాశనం అయిపోయినాయండి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. అంటే ఇక్కడ నుంచి అసలు పండి అన్ని కూడా ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు? ఇప్పుడు బొబ్బాయి ఉందంటే అండి, బొబ్బాయి పచ్చి బొబ్బాయి గట్ట ఉందంటే అని ఒరిషా గట్ట ఇవన్నీ పచ్చి బొబ్బాయి గట్ట వెళ్తూ ఉంటాయి. మూటలు కట్టేసి పేపర్ చుట్టి మూటలు కట్టేసి పచ్చి బొబ్బాయి గట్ట ఒరిషా గట్ట పోతూ ఉంటాయి. ఇవన్నీ వంకాయలు గట్ట చాలా దూరాలు వెళ్తాయండి. ఈ లోకల్ మార్కెట్లే కాదండి, వంకాయ గట్ట ఉందంటే ఒరిషా గిరిసా చాలా దూరాలు వెళ్తాయండి. మా లంక నిజంగా వంకాయ అంటే పెద్ద పేరండి. నిజంగానే వంకాయ అంటే కూరగాయలన్న చాలా పేరండి. కేదార్లంక, వీధూర్లంక, కొత్తపేట అంటే పేరండి శుభ్రంగానే. ఇక ఇవన్నీ ఎంత కాయండి, పైన దొరికిన కాయలండి. ఇవి పైన దొరికిన కాయలు ఏయో ఉన్న మట్టుకు ఏయో ఏరుకుందాం అని చెప్పి బాధలతో కొంచెం దొరికిన కాయలండి. ఇవి ఇప్పుడు గోదావరికి మునిగిపోయి ఏం చేయాలో తెలియక ఉన్న మట్టుకు ఏరుకుంటామండి. ఇంక ఎన్ని ఉంటాయి నేను మరి ఏం చేయాలి? ఎకరానికి ఎంత వరకు పెట్టుబడి పెడతారు? ఈ ఎకరానికి కొంచెం ఇంచుమించులోని అట్టు తోటలకి అయితే ఎకరానికి 2 లక్షల దాకా అవుతుందండి పెట్టుబడి. అట్టు తోటలకి వంగ తోటలకి కట్టే ఎప్పుడు కోసుకుంటూ ఉంటామండి. 50,000 60,000 అవుతాయండి. ఓన్లీ ఎకరం చిత్తే సేం చిత్తులండి. ఎకరం చిత్తి సేం చిత్తి 55,000 అండి ఎకరానికి. 55,000 చిత్తి ఇంకా కర్ర గిర్ర ఈ బొబ్బాసికాయ గట్ట చాలా అవుతాయండి. ఏం చేయాలో తెలియక ఇంకా బుర్రపాడైపోయి. బొబ్బాయి గట్ట కాయలు 3 నెలల కానుంచి 6 నెలల దాకా ఉంటుందండి పంట. అది ఉంటే ఒకవేళ ఇలా గోదావరి రాకుండా ఉంటే 1 సంవత్సరం దాకా ఉంటుందండి బొబ్బాయి. 6 నెలలు పంట చేతికి కరెక్ట్గా కాయ అందేది పాతిన 6 నెలలకి బొబ్బాసికాయ తెగుతూ ఉంటుందండి. 6 నెలలకి అంటే ఇప్పుడు పంట చేతికొచ్చే పరిస్థితి? పంట చేతికొచ్చే పరిస్థితి అండి. ఒక కోత కోసమండి బొబ్బాయి ఎంతండి కనవాయి. ఇప్పుడు నుంచి అన్ని పెట్టుబడులేనే అవసరం అండి. ఇప్పుడు నుంచి అన్ని రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేది పెట్టుబడులు గట్ట అన్ని పెట్టేసి ఉన్నామండి. మొత్తం రూపాయి పెడితే 10 రూపాయలు ఏదో మందు బత్తాలు వేసుకుంటే కొద్దిగా పంటలు పండి స్థితికి వచ్చినప్పటికీ మమ్మల్ని గోదావరి సర్వనాశనం చేసేయందండి. వచ్చి ఇంక మాకు ఎలాగే ఏంటి తెలుస్తలేదండి శుభ్రంగా. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి.
గోదావరి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇప్పుడు కూడానండి మనకి ఆగస్ట్ ఎండింగ్ లో గాని ఆగస్ట్ లో గాని మనకి ఎప్పుడు గోదావరి వచ్చేదండి ఆ గోదావరి అనేది ఈ జూలై ఎండింగ్ జూలై స్టార్టింగ్ లోనే రావడం వల్ల పంట చేతికొచ్చే టైం అండి ఇదంతానే ఈ పంట చేతికొచ్చి పెట్టుబడులన్నీ పెట్టేసి అమౌంట్ అంతా చేతికొచ్చే టైం మనకి ఈ టైంలో మొత్తం ఈ ఒకసారిగా మునిగిపోవడంతో మాకు ఇంకా దిక్కుతోచని పరిస్థితి అయిపోయిందండి పెట్టుబడులన్నీ పెట్టేయండి బొప్పాయి కానివ్వండి వంగ తోట అటువంటి అరటి తోటలు ఉన్నాయండి పది ఎకరాల దగ్గర ఉండదండి మాకు పంట అంతానండి ఈ చేతికొచ్చిన మొత్తం అంతా మునిగిపోవడం కూడా దిక్కుతోచని పరిస్థితులు అయిపోయిందండి మాకు ఇప్పుడు ఎకరానికి ఇంచుమించు ఇప్పుడే స్టార్టింగ్ లో సార్ ఇది ఇప్పుడు చేతికొచ్చే టైం అండి పది రోజులు పోతే గర్రెలు కోసుకుని ఎక్స్పోర్ట్ చేసే టైం అండి పెట్టుబడి పెట్టిన దగ్గర మొత్తం చూసిన 2 లక్షల 2 లక్షల 50 వేలు దగ్గర కూడా నష్టపోతాం మొత్తం అంతా కూడా ఎకరానికి వచ్చండి 10 ఎకరాలు ఉంది సార్ 10 ఎకరాలు కూడా లీజు చిత్తుగా చేస్తామండి ఓన్గా లేదండి ఓన్గా చేసి చిత్తుగా ప్రత్యేకించి ఎకరానికి 60 వేలు 70 వేలు చిత్తు పే చేస్తుండమండి చిత్తు ఎలాగొన్నా పెట్టుబడి లేదు సార్ మాకు అలాగే చిత్తు అమౌంట్ కూడా రావదండి అప్పులు పోలేకపోయింది సార్ ఇంకా భగవంతుడి దిక్కుని మాకు ఇంకా ప్రభుత్వం ఏదో మమ్మల్ని ఆదుకుని ఏదో దయచూపిస్తే ఏదో బస్సు దొరికి కోసం మిమ్మల్ని ఆదుకుంటే మాకు బాగుంటుందని మా ఆశ అండి ఇక్కడ చూస్తే మొత్తం వంక తోటలు కానీ మిగతా అరటి తోటలు కానీ బొప్పాయి తోటలు కానీ అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి అన్నీ కూడా కొద్ది రోజుల పాటు ఇలాగే నీరు నిల్వ ఉన్నట్లయితే మొత్తం పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని కూడా అప్పటికే చూసినట్లయితే వంకాయలు అవి కూడా పాడైపోయి కుళ్ళిపోయి పైకి నీటిలో తేలిపోతున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎందుకు పనికిరాని విధంగా ఈ కాయలన్నీ కూడా అయిపోయినాయి దీంతో ఇలాగే నీటి పాలు చేసి వదిలిపెడుతున్నారు అలాగే ఇక్కడ చూసినట్లయితే మిగతా పంటలు కూడా ఏది కూడా ఇక్కడ ప్రతిదీ కూడా బీరపాదులు కానీ చిక్కుడుపాదులు కానీ ఇతర పంటలు కూడా కాయగూరలకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే సాగు చేస్తూ ఉంటారు రైతులు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పంటలన్నీ కూడా అకస్మాత్తుగా వరదలు రావడంతో ఇవన్నీ కూడా పంటలన్నీ కూడా ఉబ్బడి చేసుకోలేని పరిస్థితి కొద్దిగా పంటను కూడా ఏమైనా కోతకొచ్చిన సమయంలో ఇవన్నీ కోత కోసుకుని కాపాడుకోవాలని ప్రయత్నం చేద్దామన్నా సరే అది అటువంటి కుదరకానే వెంటనే నీళ్లు అన్నీ కూడా నిండిపోయి మొత్తం పూర్తిగా మునిగిపోవడంతో మొత్తం కాయలన్నీ కూడా పాడైపోతున్న పరిస్థితి మొత్తం వేలాది ఎకరాల్లో ఈ కాయగూరల తోటలు అన్నీ ఉండటం జరుగుతున్నది కేవలం ఇక్కడ కొత్తపేట అలాగే రాజమండ్రి అలాగే తూర్పుగోదావరి జిల్లాతో పాటు అలాగే కోనసీమ జిల్లాలోని కూడా ఎక్కువగా ఈ కూరగాయల తోటలు అనేది సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ అలాగే ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాలకి అన్నింటికి కూడా ఇక్కడ నుంచే ఈ కూరగాయల తోటలన్నీ కూరగాయలన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది వంకాయలన్నీ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ 10 లారీలు అంటే ఇంచుమించు ఒక్కొక్క లారీ చెప్పిన 5 టన్నుల వరకు ఉంటుంది అలాంటిది ఒక 10 లారీలు అనేటప్పటికి 50 టన్నుల వరకు కూడా ఇతర ప్రాంతాలకి వెళ్తూనే ఉంటాయి అలాగే మిగతా ప్రాంతాల్లో ఒక్క కొత్తపేట నియోజకవర్గం నుంచే ప్రతిరోజు కూడా 10 లారీల వరకు కూడా ఈ కూరగాయలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ కడిపులంక బూర్లంక పొట్టిలంక ఈ గ్రామాల్లో కూడా చూసినట్లయితే అక్కడ కూడా మొత్తం ఈ కూరగాయల తోటలు అన్నీ కూడా పూర్తిగా మొత్తం నీట మునిగిపోయాయి దీంతో అంతా కూడా అపారమైన నష్టం వాటిల్లుతుంది ఒక్కొక్క దానికి చూసినట్లయితే ఎకరానికి 40 నుంచి 100,000 రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లే ఉన్నది ఇంకా అరటి తోటలు చూసినట్లయితే అత్యధికంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు అలాగే బొప్పాయి తోటలకు సంబంధించి బొప్పాయి తోటలు ఇప్పుడే 3 నెలల పాటు సాగు చేసి మొక్క పెద్దదయ్యిన తర్వాత ఇప్పుడు కాయలు కాస్తున్న సమయంలోని అది కూడా నీట మునిగిపోవడంతో అవి కూడా కుళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది అపారమైన నష్టం అవుతుంది ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులందరూ కోరుతున్న జరుగుతున్నది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ కొత్తపేట.